సెకండ్ డే వినాయక చవితి నాడు నేను మా ఇంట్లో చేసిన ప్రసాదం కేసరి ఫ్రెండ్స్. ఈ కేసరి పెట్టిన తర్వాత వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఆ రోజు ఫుల్గా మంత్రాలు అయ్యాయి నాకు. సో అందువల్ల వీడియో మిస్ అయిపోయింది. సో ఈ కేసరి టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది నా స్టైల్లో చూపిస్తున్నాను. ముందుగా అయితే పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ మా అమ్మ అయితే వేరే ప్రాసెస్ చెప్పింది, నేను ఆ ప్రాసెస్ కాకుండా మర్చిపోయి వేరే ప్రాసెస్ చేసేసాను. సో దాని తర్వాత అప్పటి నుంచి ఇక ఎండ్ ఆఫ్ ది డే వరకు తిరుగుతూనే ఉంది. అసలు ఏం జరిగిందో మీరే చూడండి ఈ వీడియోలో. అండ్ ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసాను కదా, సేమ్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి సూజీ రవ్వను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నార్మల్గా మా అమ్మ ఇలా ఫ్రై చేయదు, డైరెక్ట్గా వేస్తుంది. అది తెలుసా, ఫ్రై చేసినా కానీ వేరే ప్రాసెస్లో చేస్తుంది. బట్ నేను మా అమ్మ చెప్పిన ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్ చేశానని అది బాగా రాదని చెప్పి ఫుల్గా మంత్రాలు చదివింది. సో ఏ ప్రాసెసో మీరు చూడండి. ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చి 2 కప్స్ సూజీ రవ్వకి 2 కప్స్ వాటర్, అలానే 1.5 కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈక్వల్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలి, బట్ షుగర్ పెద్దగా ఇష్టపడను కాబట్టి నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మా అమ్మ అయితే ఇలా చేయదు, వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా బాయిల్ అయ్యే టైంలో సూజీ రవ్వని యాడ్ చేసి బాగా ఉడికించిన తర్వాత ఫైనల్గా షుగర్ని యాడ్ చేస్తుంది. సో ఇదే అన్నమాట నేను చేసిన మిస్టేక్. ఫస్ట్ షుగర్ని మొత్తం కరగబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సూజీ రవ్వను వేసి ఉడికించాను. ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, ఇది బాగా రాదు చెడిపేసావు అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసింది. ఆహా, మంత్రాలు ఎంత బాగుంటాయో. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్స్లో అయితే కామెంట్ చేయండి. అమ్మ మంత్రాలు అనగా ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమి ఉండదు అనుకోండి. సో ఇక బాగా వాటర్ అంతా లాగేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలర్ని యాడ్ చేసుకోవాలి, మీకు ఇష్టం వచ్చిన కలరు. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే మన టేస్టీయెస్ట్ కేసరి అయితే రెడీ అయిపోయింది. మీరైతే నమ్మరు కానీ మా అమ్మ చేసిన కేసరి కన్నా నేను చేసిన ఈ స్టైల్లో చేసిన కేసరి అద్భుతం, సూపర్గా ఉండింది. ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేస్తే ఇక నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే అంటే సెకండ్ డే బొజ్జుగన్నపైకి కేసరితో ప్రసాదం పెట్టేసి నేను తినేసి ఫైనల్గా ఆ బొజ్జుగన్నపై పొట్ట నింపేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.